మనకు ప్రధానమంత్రి ఎవరు కావాలి? ఎవరు కావాలి? సిద్దిపేటకు రైలు ఎవరు ఇచ్చిర్రు? సిద్దిపేటకు రైలు ఇచ్చిన మోడీ బొమ్మను తన్నిన మూర్ఖుడెవడు? తన్నిన మూర్ఖుడెవడు? తిన్న పల్లెములో తిన్న పల్లెల్లో మలమూత్ర విసర్జన చేసిన మూర్ఖుడు ఎవడంటే ఎవడు? ఎవడు? సిద్దిపేట ఎమ్మెల్యే బీజేపీ అయిన కాదు, గజ్వేల్ ఎమ్మెల్యే బీజేపీ అయిన కాదు. ఎవరిచ్చిర్రు గజ్వేల్కి రైలు? ఎవరిచ్చిర్రు సిద్దిపేటకు రైలు? ఎవరిచ్చిర్రు? మరి ఇవన్నీ మర్చిపోయి టీవీ స్క్రీన్ మీద మోడీ గారి బొమ్మ కనబడితే తన్నిన మూర్ఖుడు ఎవరు? ఎవరు? ఒకవేళ మీలాగా అధికారం ఉందని మేము తప్పు పని చేయాలనుకుంటే హరీష్ రావు ఒక్కరోజు కూడా నువ్వు ఈ ఊర్లో తిరగకపోతుంటివి. అయినా మేము ఏ రోజు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా పనిచేయలేదు. ఒకవేళ హరీష్ రావు మీద సిద్దిపేట వాళ్ళకు ప్రేమ ఉంటే మొన్న 2023లో నవంబర్ డిసెంబర్లో రిజల్ట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయన పోటీ చేసిండు, పూజల హరికృష్ణ అని. 20,000 రాలే తమ్మునికి, ఓడిపోయిండు పాపం. కానీ ఇలా రోజు సిద్దిపేటలో రోడ్లకి మోరీలకి ఎవరు కొబ్బరికాయలు కొడుతురు? పూజల హరికృష్ణ కొబ్బరికాయ కొడుతుండు. 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు, ఒక్కడన్న పోయి మా ఎమ్మెల్యే రాకుండా ఎట్లా కొబ్బరికాయ కొడతామని ఒక్కడన్న అడ్డం పోయిందా? పోలేదంటే హరీష్ రావు మీద సిద్దిపేట వాళ్ళకి ప్రేమ ఉన్నదా, కోపం ఉన్నదా, భయం ఉన్నదా అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలా అధికారం పోయింది, హరీష్ రావు సిద్దిపేట కొత్తలేడు. ఎందుకంటే పోలీసు వాళ్ళు గౌరవిస్తలేరు. ఆయనకు వంత వాడే సురేందర్ రెడ్డి లేడు. ఉన్నాడా సురేందర్ రెడ్డి? ఉన్నాడా? ఉన్నాడా సురేందర్ రెడ్డి? హరీష్ రావు అడుగులకి మడుగులెత్తే పోలీసు వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా? అందుకని హరీష్ రావు కూడా వస్తలేడు. వత్తే కూడా అప్పుడప్పుడు మెల్లగా ఇట్లొచ్చి సాటి సాటికెళ్ళి వచ్చి సాటి సాటికి పోతా ఉన్నాడు, అంతేనా? అందుకని భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకు నేను సవినయంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సిద్దిపేట భయంలోంచి బయటికి వచ్చింది. సిద్దిపేట అయ్యలో 40 ఏళ్ళుగా 1985లో చంద్రశేఖరరావు గెలిచిన నాటి నుంచి ఇవాళ దాకా ఒకటే కుటుంబం సిద్దిపేటను దోసుకుంటే ఆ సిద్దిపేట ప్రజలు చంద్రశేఖరరావు గారి కుటుంబాన్ని, హరీష్ రావు గారిని వద్దనుకున్నారు. కాబట్టి ఇలా సిద్దిపేట గడ్డ మీద భారతీయ జనతా పార్టీ కోసం ఇంతమంది కార్యకర్తలు వచ్చి నినదించారు అనేది ఒక్కసారి మీరు అందరు కూడా గుర్తుంచుకోవాలి. చాలా మాట్లాడుతూ ఉన్నాడు హరీష్ రావు, నేను ఇలా రేవంత్ రెడ్డి కూడా బాగా మాట్లాడుతూ ఉన్నాడు. గంట కింద కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ముంగట ఓ బోర్డు పెట్టుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. ఆ బోర్డులో నయ వంచన అని హెడ్డింగ్ పెట్టిండు. నయ వంచన అనే పదానికి పర్యాయ పదం ఎవరంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో మెజారిటీ ప్రజలని వంచింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరు కాదు. ఒక దేశానికి 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 జెండాలు, 2 ప్రైమ్ మినిస్టర్లు ఉంటారని చెప్పి ఈ దేశ ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట నయ వంచన అని ఒక బోర్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి కూర్చొని ధర్నా చేస్తున్నట్టు నాటకం చేస్తుండు. నేను సిద్దిపేట గడ్డ మీదకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఎన్నికలు అయిపోగానే డిసెంబర్ 9వ తారీఖు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే ప్రతి రైతుకి 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తానడు. అయిందా రుణమాఫీ? అయిందా రుణమాఫీ? ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయవంచన అంటే, ఓట్లేయించుకొని గడ్డకెక్కి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 4 నెలలు అయితే కూడా 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదు కదా, ఇగో దీన్ని అంటారు రేవంత్ రెడ్డి గారు నయవంచన అని దీన్ని చెప్తారు. ఏం చెప్పిండు? పెద్ద కొడుకు 2,000 ఇత్తుండు, ముసలవ్వకిత్త ముసలాయనకిత్తలేడు. ఇంటికి 2 పింఛన్లు కావాలంటే ముసలవ్వకి ముసలాయనకిద్దరికి మనిషికి 4,000 పింఛన్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, వచ్చే డిసెంబర్ నుంచి మేము 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు.
అక్క ఎవరికైనా 4000 పింఛన్ వచ్చిందా? ఇక్కడ కూర్చున్న మా అవ్వాలు చెప్పాలి, ఎవరికైనా 4000 పింఛన్ వచ్చిందా రాలేదా? వచ్చిందా? జర గట్టిగా చెప్పాలి. గిట్టి వచ్చేదాకా 4000 పింఛన్ వచ్చిందా? రాలేదు. ఇగో రేవంత్.